ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి నూతన వ్యూహాలు ఫలిస్తాయి. కష్టపడతారు, ఆలోచిస్తారు, శారీరకంగా మానసికంగా శ్రమపడతారు, దాని దగ్గర ఫలితాలు కోరుకుంటారు. ఆ ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ, ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకట్టు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండటానికి కష్టపడతారు, ఆ కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. మీరు చాలా సింపుల్గా కనపడ్డా ప్రజల్లో మీ పేరు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎంత ఒదిగి మీరు ఉంటారో అంత గొప్పగా మీ కీర్తి కిరీటాలు ఎగిసిపడతాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. పోటీ ప్రపంచంలో మీరు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. మీకు పోటీ ఎవరు లేరు అనే వాతావరణం కలుగుతుంది. కానీ పోటీ ఎవరు లేనప్పుడు వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం రావాలి కదా, ఆ ఆదాయం తగినంతగా కనిపించదు. మీకేమీ అర్థం కానటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మారుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటి ప్రభావం మీ మీద పడుతుంది. విపరీతమైన ఎండ, విపరీతమైన మంచు, విపరీతమైన చలి ఇలాంటివి ఉన్నప్పుడు ప్రజల మీద వాటి ప్రభావం ఉంటుంది. అది మీ వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షతతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి, దేవతకి పూజ చేయండి. ఆ అక్షతలు సమర్పించండి. అఖండమైన ఫలితాలు అమల్లోకి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయి సాధిస్తారు. ప్రమోషన్ వస్తుంది. మీకు ఇష్టమన్నా లేకపోయినా రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అక్కడ విజయప్రాప్తి కూడా మీకు చేకూరుతుంది. జీవితాశ్రయం సాధించడానికి మీరు పడుతున్న కష్టం, దానికి సంబంధించినటువంటి విషయంలో భగవంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పూజా సుగంధ ద్రవ్యాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైనటువంటి దేవతకి, బాబావారిని ఆరాధించేవాళ్ళు బాబావారికి ఈ పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజ చేయటం, అభిషేకం చేయటం, ప్రథమతామూలం అంటే రాజతామూలం సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం విశిష్టమైనటువంటి పూజగా మారుతుంది. దీనివల్ల అఖండమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలు మంచి ప్రఖ్యాతిని కూడా, కీర్తి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.